నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలంలో ఈదురు గాలులతో కూడిన జోరు వర్షం కురిసింది. దీంతో ప్రజలు, దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు బారాషాహి దర్గాకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు, యాత్రికులు ఏఎస్పేట దర్గాను దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తుల కోసం దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే ఒక్కసారిగా వర్షం పడడంతో అటు యాత్రికులతో పాటు ఇటు దుకాణదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయామని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన వీధుల్లో వర్షం నీటితో పాటు డ్రైనేజీ పొంగి పొర్లడంతో ప్రజల అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఎల్లవేళలా విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.